దేవుని నా మనకి మహిమ కలుగును గాక ప్రిమీనా సహోదరి సహోదరులారా ప్రభు మహాకృపను బట్టి ఈ సెప్టెంబరు నెల ఆఖరు రోజులోనికి ప్రభు మనలందరిని కూడా కాపాడి నడిపించాడు రేపటి నుండి మనము మరో నూతన నెల నెలలోనికి వెళ్ళబోతూ ఉన్నాము నిజముగా దేవుని యొక్క దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద మన కుటుంబాల మీద నిలిపి ఎన్నెన్నో మేలులు చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి ప్రతి మేలుకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించ బద్ధులమై ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డ ఆయన మన జీవితాలలో చేస్తూ ఉన్నటువంటి మేలులను బట్టి మనము సంతోషించి గంతులు వేస్తూ అనేకులు ఎదుట అనగా సంఘంలోనూ సమాజంలోనూ బంధువుల మధ్య అనేకుల మధ్య సాక్ష్యం ఇచ్చి ప్రభునామాన్ని మహిమపరచాలి అప్పుడు మన విషయాలలో దేవుడు బహుగా సంతోషించి ఆనందిస్తాడు మనం ప్రభుని అంగీకరించి ఆత్మసంబందంగా ఎదుగుచూ ఉన్నాము ప్రతి శనివారము ఆదివారము పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వచ్చి పరిశుద్ధమైనటువంటి లేఖనాలను దైవజనుల ద్వారా వింటూ ఉన్నాము మనము వినుమట్టుకు వినుమారు వినువారముగా కాకుండా వాటిని గ్రహించి వాటిని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా కొనసాగే ఆ అనుభవంలోనికి ప్రతి ఒక్కరు కూడా నడిపించబడాలి అని చెప్పి హృదయపూర్వకముగా కోరుకుంటూ ఉన్నాను ప్రభు కూడా మన విషయాలలో కోరుకునేది అదే మీరు వినువారుగా మాత్రమే ఉండమాకండి వాటిని గ్రహించి అనుసరించి నడుచుకున్నట్లయితే లోకం మీదకి రాబోతున్నటువంటి ఎలాంటి తెగులు కూడా నీ గుడారమును సమీపించదు నీవు నీ గుడారములో ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా కాపాడబడతారు అని తెలియజేస్తూ ఉన్నాడు దైవజనుడు ఏసుకేలు ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే యేజ్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యంలో చూస్తే నీవు వారికి వాద్యము బాగుగా వాయించు మంచి స్వరము కలిగిన గాయకునిగా ఉన్నావు వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు వాళ్ళు ఏమాత్రము కూడా నీ మాటలు అంగీకరించడం లేదు అని ఇస్రాయేలీ గురించి దైవజనుడైనటువంటి యేజకేయుల దగ్గర ప్రభు బాధపడుతూ ఉన్నాడు దైవజనుడు ప్రభు చెప్పిన మాటలను బట్టి మరలా ఇస్రాయలీలకి వినిపించగా వాళ్ళు వింటున్నారు కానీ వాటిని గ్రహించి అనుసరించలేకపోతూ ఉన్నారట కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే నిజముగా రెండు తలంపుల మధ్య ఉన్న వాళ్ళు వింటారు కానీ గ్రహించరు వాటిని అనుసరించరు ఆ ప్రజలు ఆ దినాలలో అలాగనే ఉన్నారు ఇస్రాయేళ్ల ప్రజల మధ్య గొప్ప దైవజనుడు ప్రవక్త ఉన్నాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగల మాట్లాడగలిగినటువంటి ప్రవక్త దేవుని మాటలన్నీ ప్రజలకు తీసుకొచ్చి చెప్తా చెప్తా ఉంటే విన్నటువంటి ఈ ప్రజలు గ్రహించి ఆశీర్వాదం పొందలేకపోతూ ఉన్నారు ప్రియమేనా సహోదరి సహోదరులారా ఈ కడవరి దినాలలో మనము కూడా మన జీవితాలలో కూడా మన కుటుంబాలలో కూడా కొంతమంది అలాగనే ఉన్నారేమో ఒకసారి ఆలోచన చేయాలి పరిశుద్ధమైనటువంటి మాటలు వినేవారుముగా మాత్రమే కాకుండా వాటిని గ్రహించి వాటి ప్రకారంగా అనుసరించేవారుముగా ఉంటే తప్పకుండా దేవుని ఆశీర్వాదము మనం పొందుకుంటాము చెవుటి వాళ్ళు ఎట్లాగూ వాళ్ళు వినలేరు వినాలని శ్రద్ధ నిలిపినా కానీ వాళ్ళకు వినపడదు మరి మనము అలాంటి వాళ్ళము కాదు కదా దేవుడు మనల్ని మనిషిగా సృష్టించి వినడానికి చక్కటి చెవులు ఇచ్చాడు గ్రహించడానికి మనసునిచ్చాడు చూడడానికి కనులు ఇచ్చాడు మరి ఆయన రూపంలో తయారు చేయబడినటువంటి మానవులమైన మనము దేవుని సంతోషపెట్టు వారముగా ఉంటే నిత్యము దేవుని ఎందు మనము ఆనందిస్తాము హర్షిస్తాము మరి ఒక ఒకనొక సమయంలో మహారాజు అయినటువంటి దావిది కూడా ఈ మాటలే తెలియచేస్తూ ఉన్నాడు ఆ మాటలను మనం గమనించినట్లయితే యాభై ఎనిమిదవ కీర్తనల గ్రంథము ఐదో వాక్యములో చూస్తే మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొని నట్టి చెవిటి వలె ఉన్నారు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను ఆ వినేటువంటి ఆ యొక్క వినికిడి వాళ్ళకు కలగటం లేదట వాళ్ళు శవిటి పాము వలె ఉన్నారట శవిటి పాము అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది గమనించండి ఒకనొక సమయంలో పాములు పట్టేవాడు ఒక అతను అడవికి వెళ్ళాడు పాములు పట్టుకోవడానికి అతని వ్యాపారమే అది కాబట్టి అడవికి వెళ్ళి ఎదుగుతూ ఉన్నాడు పాములు ఏమైనా కనిపిస్తాయేమోనని అంతలో పెద్ద పాముడు కనిపించింది ఆహా ఒక మంచి పాము కనిపించింది దీన్ని మనం పట్టుకొని వేల కమ్మి వేస్తే చాలా డబ్బు వస్తుందని చెప్పి ఆ పాముని పట్టుకుందాం అనుకునేసరికి ఏంటనే మాయమైపోయింది యాడిగిపోయింది ఈ పాము అని చెప్పి అటు ఇటు అంతా ఎదుగుతూ ఉన్నాడు ఎక్కడా కూడా కనిపించలేదు దగ్గరలో ఒక పుట్టు ఉంటే ఆ పుట్లోనికే వెళ్ళుంటుంది దాదాపుగా అని చెప్పి ఆ పుట్టను త్రవటం ప్రారంభించాడు కొద్దిసేపటికి అడుగు భాగం వచ్చేసింది అడుగున కొంచెం ఆ పాము కనిపిస్తూ ఉన్నది ఆ పాము ఇక్కడే ఉన్నదని చెప్పి ఆ పాములు పట్టేవాడు తన ప్లూటును తీసుకొని చాలా నేర్పుగా ఊదుతూ ఉన్నాడు ఎందుకంటే పాము బయటకు వస్తే వెంటనే పట్టేసుకుందాము అన్నట్లుగా చాలాసేపు ఊదుతూ ఉన్నాడు అనేక రకాలుగా అనేక స్టెప్పులుగా అతను ఆ ప్లూటును ఊదుతూ ఉంటే ఆ పాము ఒక్క ఇంచు కూడా కదలలేదు ఏమైంది దీనికి ఇంత నేర్పుగా ఊదుతున్నా కానీ ఇది పట్టి పట్టినట్లుగా ఉన్నది అని చెప్పి ఆ ప్లూట్ తీసుకొని ఒక్కసారి అలాగా ఆ పాము మీద అలా టచ్ చేయగానే బుష్న లేచిందండి ఓహో అప్పుడు అర్థమైంది ఈ పాములో వాడికి ఓహో ఈ పాము చెవిటిది కాబట్టి ఎంత నేర్పుగా ఊదినాను ఇది గ్రహించకున్నది వెంటనే పట్టేసుకున్నాడు తన వ్యాపారం నిమిత్తం తీసుకువెళ్ళిపోయాడు గమనించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాను అంటే దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినువారు మాత్రంగా ఉంటే అట్టి వాళ్ళని ఏమంటున్నాడు అంటే మహారాజు అనేటువంటి దావీదు శటి వాని ముందు ఊదినట్లు లేక శటి పాము వలె ఉన్నారు అని చెవుటి పామును పోలి ఉన్నారు అని మహారాజు దావీదు ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు శవిటి పామును పోలి ఉన్నారు అని మరి మనం ఆ శవిటి పాములం కాదు కదండి దేవుని రూపంలో చేయబడిన బిడ్డలము కదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభు ద్వారా మేలులో అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా నిజముగానే ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు చాలా సంతోషం అయితే ఆశీర్వాదం కొరకే మనం దేవుని ఆరాధించవద్దు ప్రార్థించవద్దు అయితే మనకు యహలోకములోనో పరలోకములోనో ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలి అంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం వినాలి గ్రహించాలి అనుసరించాలి ఈ మూడు కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితాలలో ప్రభు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు నా ప్రేమే సహోదరి సహోదరుడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాలు వాక్యాన్ని వినాలి అనుసరించాలి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకములో సజీవుడిగా సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ఆ దినాలలో అంటే యేసు ప్రభు వారు ఉద్భవించ భూలోకానికి రాక మునుపు ఇంకా ఆయన ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత భూలోకానికి వస్తాడన్న సంగతిని ఎరిగినటువంటి ఏషియా ప్రవక్త ప్రవశించాడు ప్రవేశించినటువంటి ఆ లేఖనాలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు ఆ వాక్యాన్ని చదువుకుందాము ఆ మత్తేసు మానము పదమూడవ అధ్యాయము మత్తేసువార్త పదమూడవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చదువుకుందాం ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి శలు వినుటుకు మనుటుకు మందములై ఉన్నవి వారు తమ కనులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుటుకు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూసు మట్టుకు సూతురు కానీ ఎంత మాత్రమనో తెలుసుకొనరు దైవజనుడు ఏషియా ప్రవచించినటువంటి ప్రవచనాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేస్తా ఉన్నాడు ఆనాడు ఏషియా ప్రవ ప్రవక్త కాలములో ఇలాగనే జరిగాయి ఈ కాలంలో కూడా ఇలాగనే ఉన్నారు అని నా ప్రియమైన దేవుని బిడ్లారా నిజమే మనం వినేవారముగా ఉంటున్నాము కానీ గ్రహించేవారముగా ఉండటం లేదు చూసేవారముగా ఉంటున్నాము కానీ వాటిని అనుసరించి నడిచేవారముగా మనం ఉండటము లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినేవారుగా ఉండాలని గ్రహించేవారుగా ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎప్పుడో ఏషియా ప్రవచన గ్రంథం అనగా ఏషియా గ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో ఆయన ప్రవచించిన ఆ ప్రవచన లేఖనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు గమనించండి ఏషియా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ లేఖనాలు ఆ దినాలలో ఇస్రాయల్ ప్రజలను గురించి మీరు వింటున్నారు గ్రహించడం లేదు కాబట్టి ఆశీర్వాదం పొందలేకపోతూ ఉన్నారు అని ఏసు ప్రభు వారు కూడా వింటున్నారు కానీ గ్రహించడం లేదు అనుసరించడం లేదు కనుక మీరు ఆశీర్వాదం పొందలేకపోతున్నారు అని హెచ్చరించాడు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చాలామంది కుటుంబాలలో ఆశీర్వాదం అనేది కనిపించడం లేదు కారణం ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని మందిరానికి వస్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించడం లేదు అనుసరించడం లేదు నేను చెప్పేది ఏమిటంటే దేవుని ప్రతినిధిగా నేను చెప్పే విషయం ఏమిటంటే మనము వినుటకు మొట్టుకు వినటమే కాదు దాన్ని గ్రహించాలి అనుసరించాలి అప్పుడే నీకు నీ కుటుంబానికి పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతిని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తారు విని గ్రహించి అనుసరిస్తే తండ్రి రాజ్యానికి వారుసులు మరి పరలోకములో ధమలసింహాసనం మీద ఆశీర్యునుడైనటువంటి ప్రభు సన్నిధికి మనం చేరాలి అంటే వినాలి గ్రహించాలి అనుసరించాలి అక్కడ ఆశీర్వాదం వినాలి గ్రహించాలి అనుసరించాలి భౌతికంగా మనము రక్త మాంసాలతో ప్రకృతిలో కాలము అన్ని విధాలుగా ఆశీర్వాదము ప్రభు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే ఉన్నాడు నా ప్రియమే దేవుని బిడలారా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శవులను సృష్టించిన దేవుడిని మనము ఆలస్యము చేయకూడదు ఆయన సృష్టించింది దేనికి శవులు సృష్టించింది ఆయన మాటలు వినటానికి కళ్ళు సృష్టించింది ఆయన ప్రతిరూపాన్ని చూడటానికి ఆయన మహిమా స్వరూపాన్ని చూడటానికి కాళ్ళు ఇచ్చింది ఆయన సన్నిధికి వెళ్ళటానికి చేతులు ఇచ్చింది గట్టిగా చప్పట్లు కొట్టి చేతులెత్తి ప్రభుని ఆరాధించడానికి నోరునిచ్చింది ప్రభును మహిమపరచడానికి నా ప్రేమేనా సహోదరుడా సహోదరి ఈ అవయవాల ద్వారా ప్రభువుని మహిమపరుస్తున్న వ్యక్తివి అయితే ఆశీర్వదించబడతావు దేవుని నీవు మహిమపరచాలి అంటే వాక్యాన్ని వింటున్న నీవు గ్రహించాలి అనుసరించాలి అప్పుడు నీవు నీ దేహములో ఉన్న అవయవాలను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తావు అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను చూసిన అనేకులు నిజముగా ఇతను జీవము కలిగిన దేవుని అంగీకరించి ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నాడు కనుక ఈ వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉన్నాడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని అనేకులు నిన్ను బట్టి ప్రభువైన ఏసయ్య మార్గంలోనికి నడిపించబడతారు నా ప్రేమేనా సహోదరుడ సహోదరుడు ప్రతి ఒక్కరు కూడా వింటున్నటువంటి నీవు తప్పకుండా వాటిని గ్రహించి అనుసరించి నడిచినట్లయితే యహలోకములోనో పరలోకములోనో ఉన్నతమైన దీవిన ప్రభు నీ సొంతం చేస్తాడు ఈ వాక్యము నీ హృదయాలలో నూరంతులుగా ఫలించాలని ఆశిస్తూ ఉన్నాను ప్రభు అతి సమీపంగా ఉన్నది కాబట్టి దేవుని వాక్యాన్ని విను గ్రహించు వాటిని అనుసరించి నడుచుకో నీ ఏమిటో ప్రభు తీరుస్తాడు ఆయన రాకడలో కడబూర శబ్దాన్ని నీకు వినిపిస్తాడు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారుస్తాడు మధ్యాకాశంలో ఉన్న ప్రభు సన్నిధికి వెళ్ళటానికి ఆయన నీకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహిస్తాడు ఈ వాక్యముని జీవితంలో నూరొంతులుగా ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు మహోన్నతుడువైన తండ్రి మహిమాస్వరూపి మీకు స్తోత్రములనైనా విన్నటువంటి వాక్యము నీ బిడల జీవితాలలో నూరొంతులుగా ఫలించినట్లు సహాయము చేయండి మీ కృప చూపించండి ఆనాడు ఏస ప్రవ ప్రవక్త కాలంలో ప్రభు ప్రజలు వినుటూ మట్టుకు విని గ్రహించక ఆశీర్వాదం పొందలేదు ప్రభు మీరు భూలోకంలో సంచరిస్తున్న దినాలలో అవే మాటలు మీరు ప్రజల్ని హెచ్చరించారు వాళ్ళు వినుటూ మట్టుకు విన్నారు గ్రహించుకున్నారు అనుసరించుకున్నారు ఆశీర్వాదం పొందలేకపోయారు ఈ దినాలలో కూడా కొంతమంది అలాగా ఉన్నారు అలాగా లేక ప్రతి ఒక్కరు కూడా విని గ్రహించి అనుసరించి వాటి ప్రకారంగా కొనసాగువారుగా ఉండున్నట్లు సహాయం వచ్చేయండి మీరు ఆకడకో రాజ్యములకు సిద్ధపరచండి యహలోకంలో ఉన్నతమైన దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్లో ప్రేమైన దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మన నిత్య నిబంధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకల చేత చేయించండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేకులకు మన ఛానల్ని పరిచయం చేయండి వచ్చే శనివారము సాయంత్రం ఏడు గంటలకి శుద్ధీకరణ కోటికి ఉన్నది కాబట్టి లైవ్ కార్యక్రమాన్ని ఎవరు మిస్ అవ్వక మీ స్నేహితులకు స్నేహితులకు బంధువులకు అనేకులకి తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వంగా తెలియజేస్తూ తెలియజేస్తున్నాను